సమన్వయ సమావేశాలు కేరళలో కొనసాగుతున్నాయి. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో సర్కార్యహ దత్తాత్రేయ హొసబళే, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో పాటు దాదాపు 300 మంది వాలంటీర్లు సమావేశానికి హాజరవుతారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవికా సమితి, వనవాసి కళ్యాణ్, ఆశ్రయం, విశ్వ ఆశ్రయం, విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత విద్యార్థి పరిషత్, భారతీయ కిసాన్ సంఘ్, విద్యాభారతి, భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రతినిధులు పాల్గొంటారు. మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయిన ఘటన రాజకీయ దుమారంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత నేవీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా తయారు చేశాయి. కాగా ఈ విగ్రహం 8 నెలల్లో కూలిపోవడంతో తయారీలో అవినీతి జరిగిందని, వారిని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల కూటమి మహావికాస్ అఘాడే నిరసనగా ర్యాలీ చేపట్టింది. ఇక ఈ ర్యాలీ నిరసనకు జోడే మారో ఆందోళన్ అనే పేరు పెట్టారు. ముస్లింలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే గిరిరాజ్ సింగ్ పై బహిరంగ కార్యక్రమంలో దాడి జరిగింది. రాజధాని పాట్నా నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెగుసరాయ్ నగరంలో జరిగిన జనతా దర్బార్ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కార్యక్రమం చివరిలో ఉండగా ప్రజల్లో నుంచి ఒక యువకుడు ఒక్కసారిగా వచ్చి మంత్రి గిరిరాజ్పై ముష్టిఘాతాలు కురిపించిపోయాడు. కానీ భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలు మంత్రిని కాపాడి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. రామ్దేవ్ బాబాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కంపెనీ పతంజలిపై ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ పడింది. దీంతో మరోసారి ఆయన కంపెనీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. యోగా గురువు ప్రచారం చేస్తుండగా పతంజలి ఆయుర్వేదిక్ ఉత్పత్తి చేస్తున్న టూత్ పౌడర్ దివ్య మంజన్ సంపూర్ణ శాకాహార ఉత్పత్తి కాదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. అది వెజిటేరియన్ ప్రొడక్షన్ కాదని, అందులో ఫిష్ ఎక్స్ట్రాక్ట్ ఉందని ఆరోపించాడు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మారింది. ముందు ప్రకటించిన విధంగా 1 అక్టోబర్ కాకుండా అదే నెల 5 ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2 అక్టోబర్ బిష్నోయ్ సామాజిక వర్గ శతాబ్దాల నుంచి పండుగను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీని మార్చినట్లు తెలిపింది. దీంతో గతంలో ప్రకటించిన విధంగా జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఓట్ల లెక్కింపు 4 అక్టోబర్ కాకుండా 8 అక్టోబర్ జరుపుతాయని ఈసీ వెల్లడించింది. ఇక అఖిల భారత బిష్నోయ్ మహాసభ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల తేదీని మార్చినట్లు ఈసీ తెలిపింది. వక్ఫ్ బోర్డు అధికారాలకు కోత పెడుతూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. బీజేపీ విపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆగ్రహానికి గురైన విపక్ష సభ్యులు కొంతసేపు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగింపుపై విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తొలగిస్తే ఉత్తరప్రదేశ్లో 100,000కు పైగా వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉన్నాయి. ఇక మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, బీజేపీ సభ్యుడు దిలీప్ సైకియా మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకోగా బీజేపీ జేపీసీ కమిటీ 5-6 మళ్లీ సమావేశం కారుంది. మణిపూర్ కు చెందిన కుకుజో కమిటీ కమ్యూనిటీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం ఎన్ బిరేన్ సింగ్ మాట్లాడినట్లుగా ఆరోపించిన వివాదాస్పద వ్యాఖ్యలు వీడియో క్లిప్ ను వ్యతిరేకంగా నిరసన తెలిపి తమకు ప్రత్యేక పరిపాలన కావాలని మరోసారి డిమాండ్ చేశారు. కుకీల ఆధిపత్యం ఉన్న చుర్చంద్పూర్, కాంగ్పోక్స్పి జిల్లాల్లో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. తమపై జరుగుతున్న దాడులు మారణహోమాన్ని జాతి ప్రక్షాళనగా ఆరోపించారు. అయితే ఫేక్ ఆడియో క్లిప్ ఫేక్ అని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొంది. దేశంలో సెప్టెంబర్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. దేశంలో దీర్ఘకాల సగటు 167.9 మిలీమీటర్లు 100% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. వాయువ్య భారత్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సహా వాయువ్య ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా భూకు కేటాయింపు కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన భార్య పార్వతికి స్థలాల కేటాయింపు 2020 బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఇంతకాలం సిద్ధరామయ్య చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2020 స్థలాల కేటాయింపు కోసం జరిగిన ముడా సమావేశం పార్వతికి స్థలాల కేటాయింపు విషయం చర్చకి రాలేదని బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ పేర్కొన్నారు. పార్వతికి స్థలాల కేటాయింపు గురించి ఆడియోలో మీటింగ్ మినిట్స్లో ఎక్కడా లేదని, అసలు నిర్ణయమే తీసుకోలేదని రవికుమార్ ఆరోపించారు. మలయాళీ సినీ పరిశ్రమ మాలీవుడ్పై ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ బాంబు పేల్చారు. ఓ మలయాళం సినిమా చిత్రీకరణ సమయంలో నటీమణుల క్యారవాన్లో రహస్య కెమెరాలు పెట్టారని, వాటి ద్వారా చిత్రీకరించిన అసభ్యకరమైన వీడియోలను నటులు తమ మొబైల్లో చూస్తుండటాన్ని తాను గమనించానని చెప్పారు. ఈ సంఘటనతో తనకు చాలా కోపం వచ్చిందని క్యారవాన్ ఇన్ఛార్జిని పిలిచి మళ్లీ ఇలాంటి ఘటన జరిగితే తీవ్రమైన చర్య తీసుకుంటానని హెచ్చరించారని చెప్పారు. ఓ మలయాళీ టీవీ ఛానల్తో మాట్లాడుతూ రాధిక చేసిన ఈ ఆరోపణలతో అందరూ ఉలిక్కిపడ్డారు. వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావుతో పాటు అధికారులతో సీఎం రేవంత్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్ సబ్జర్గర్ నగర్ రాజీవ్
గాంధీనగర్లో భారీ వర్షం కురిసింది. ఇక ఇళ్లలోకి వర్షపు నీళ్లు చేరాయి. రహదారులు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బయటకు వెళ్లి తినడానికి ఏమీ తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. దీంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఇంటింటికి భోజనాలు పంపిణీ చేశారు. అత్యవసర సమయాల్లో తప్ప ఎవరూ కూడా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలన్నారు మాధవరం కృష్ణారావు. ఎమర్జెన్సీ సినిమాపై కంగనా రనౌత్ వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సమాజ్ హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. గౌలిగూడ గురుద్వార్ వద్ద కంగనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమర్జెన్సీ సినిమాపై బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు, రైతుల ఆందోళనపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సిక్కు సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. రనౌత్ వ్యాఖ్యలపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంఘం నాయకులపై ఎమర్జెన్సీ సినిమా పట్ల అనుచితంగా అగౌరవంగా మాట్లాడారని అన్నారు. గట్కేసర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామం నాడెం చెరువు తూమును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. వెంకటాపూర్ గ్రామ సర్వే నెంబర్ 81813లో బఫర్ జోన్లో అనురాగ్ విద్యాసంస్థలో మెడికల్ కళాశాలలు నిర్మించారని గతంలోనే ఇరిగేషన్ అధికారులు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏ సమయంలో హైడ్రా వచ్చి బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చేస్తారో అని అనురాగ్ విద్యాసంస్థల యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. జూబ్లీహిల్స్లోని టానిక్ వైన్ షాప్ క్లోజ్ చేస్తున్నామన్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇవాళ్లతో టానిక్ వైన్స్ లైసెన్స్ గడువు ముగియడంతో షాపు వద్దకు చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు చర్యలు చేపట్టారు. అంతకుముందే లైసెన్స్ పునరుద్ధరణ కోసం టానిక్ వైన్స్ యాజమాన్యం దరఖాస్తుకు వెళ్లగా అధికారులు దరఖాస్తును పరిశీలించి తిరస్కరించారు. టానిక్ లిక్కర్ మాటలు అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఈ నేపథ్యంలో టానిక్కు చేరుకుని మద్యాన్ని లెక్క కడుతున్నట్లు చెప్పారు. మేడ్చల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్లోని పెద్ద చెరువు అలుగు పొంగింది. మేడ్చల్ నుండి గౌడవల్లి గ్రామాల మధ్య ఉన్న చెరువు కట్టపైకి ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో మేడ్చల్ గౌడవల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ సీఐ ఆధ్వర్యంలో ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తున్నారు మేడ్చల్ పోలీసులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. డపల చోట్ల విరిగిపడ్డాయి. ఇక సికింద్రాబాద్ అడ్డగుట్టలో భారీ వృక్షం విరిగిపడడంతో త్రిటిలో ప్రమాదం తప్పింది. రెండు కార్లపైకి వృక్షం విరిగిపడింది. కారు వెనుక భాగంలో చెట్టు విరిగిపడడంతో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలపై చిరంజీవి ట్వీట్ చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు. మీ కుటుంబ సభ్యుడిగా మనవి చేస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం కారణంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. రసూల్పురా సిగ్నల్ నుండి పారడైజ్ జంక్షన్కి కేవలం కిలోమీటర్ దూరం రావడానికి దాదాపు గంట పట్టిందని వాహనదారులు చెబుతున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు. డ్రైనేజీ కాల్వలు ఉప్పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ఈ ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.